ప్రభు సహాయపరచండి సత్యపై ధన్యవాదాలు ఈ రోజు సాయంత్రం వేళ దేవుని యొక్క సన్నిధిలో మళ్ళీ కలిసి రావడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఏర్పరిచినందుకు దేవునికి వేలాది వందనాలు వాట్సాప్ రే ఫేస్బుక్ రే జో రే మొబైల్ రే बाके सुनिवा भाई बौनी मान को प्रभु जी कृष्ण नार मोरे आंद्रे प्रेज लॉर्ड व्हाट्सएप द्वारा ना फेसबुक द्वारा ना जूम द्वारा ना फोन द्वारा ना वाक्य ले विंटो ना देवुनी बेडल अंदर के कुडा क्रिस्त येशु पेरट महादेव पूर्वक वंदनालु कल्ले हमें चिंता करवा विषय को हमें आशीर्वाद నిన్నట దినాన మనం ఆలోచించిన విషయంలోకి మళ్ళీ మనం ఈ రోజు రాత్రి తిరిగి వద్దాం ఎబ్రీ పుస్తక 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 22 పదో దాని 22వ వచనం ఎబ్రీ పత్రిక 11 22వ వచనం యోషేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రసంగించి తన చెల్లిములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను ఎలా కలి యోసేపుంగర విషయమే కిచ్చు విశేష చిందా కొలే నిన్నటి దినాన యోసేపు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకొని చదువుకొని వచ్చాము సడాపణ మానగర మనరే వచ్చి బోలి మో బావు అది మీ అందరి మనస్తత్వములో గుర్తుంది అనుకుంటున్నాను నేను అపణ మనసే మనర రొక్కివా మాత్రం నై నోట్బుక్ రే లెక్కివా పై చేష్ట కరుంది అది కేవలం మనసులో ఉంచడం మాత్రం కాదు అన్ని నోట్బుక్ లో రాసి ఉంచుకొని మీరు చదువుకోవాలి అలే యోసేపుంగర పంచ ప్రకార వస్త్ర విషయముకోగలను నిన్నటి దినాన యోసేపుకి ఇవ్వబడి ఉన్న ఐదు రకములైన వస్త్రాల గురించి నేను చెప్పొచ్చాను ఫరోన్ యోసేపుకు దైత్య సాతటి విషయం అదే రీతిగా ఫరో రాజు యోసేపుకి ఇచ్చిన ఏడు రకములైన శ్రేష్టతను గురించి చెప్పాను ఎమిది ఆమె బారటి విషయకల్లి ఇలాగా యోసేపు యొక్క జీవిత అనుభవంలో ఉన్న పన్నెండు విషయాల గురించి మనం నేర్చుకున్నాము అవరు బెస్సీ వచ్చి అవరు యోసేపు గారి విషయం తంగర మాత్రం బైబిల్ స్టడీ కొలే అమకు కొయబాబు ఇంకా యోసేపు గురించి చాలా చెప్పడానికి ఉన్నాయి కానీ యోసేపు గురించి మాత్రం చదివితేనే ఎక్కువగా మనం నేర్చుకోగలిగేది అదే అప్పుడు మానే ఆది పుస్తకం పొడిలే అప్పుడు మానకు జానిబో అది మీరు ఆది కాండం మొత్తం చదివితే యోసేపు జీవితాన్ని చదివితే మీరు అది తెలుసుకోగలుగుతారు 37 టు 45 వరకు పొడిలే తాను జానిబో 37వ అధ్యాయం నుంచి 45వ వచనం వరకు ఆ 45వ అధ్యాయం వరకు ఒకవేళ చదివితే యోసేపు యొక్క జీవిత అనుభవాల గురించి చదువుకోవచ్చు అలే అప్పుడు धीरे धीरे सड़े चाट लेक बुजुबू अभी मेरे मेल मेल का चदी भी वेलते ने अंदर उन्ना वे रहस्य मेरे देश को गली गई अपन मान के किसी विषय बुझ पा रहे लेक बोलते मैं क्या विषय मुकुड़ा अर्थम हो दो अरे हमें इतनी पोड़ला वाक्य हो ये रोज मन चदू का ना वाक्य मो जोसेफ पुंगर विषय का जोसेफ योग का जीवित अनुभव में जोसेफ पुंगर सहस समय असला समय रे जोसेफ योग का जीवित मुगिंप काल मोचिन पुड़ो जोसेफ इसराइल लोग मान के डाके गिरे सपत को ले जोसेफ इसराइल प्रजलन पिलीची आने जैसा ఆజ్ఞాపించను చాలు అంటే తన ఎముకల విషయం గురించి చావక మునుపే ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపన ఇచ్చారు మొదటిది మనం చూసుకున్నాం ఇసహాకు ద్వితీయ విషయం వచ్చి జాకోబు రెండోదిగా మనం చూసుకున్నాం యాకోబు తృతీయ జోసేపు మూడోదిగా యోసేపు ఈ తీనిటి వ్యక్తి మానే మోరివా సమయ రేఖ లోక తంగర సంతాన మానకు ఆశీర్వాద కురవట ఆమె జాని అంటే వారు చనిపోవడానికి వెళ్తున్న ముందుగానే వారి వారి పిల్లలకు ఆశీర్వదించేటట్టుగా మనం చూస్తున్నాం సే భక్తుల జీవన కెత్తే పొరస విశ్వాస చూడండి ఆ భక్తుల యొక్క జీవితంలో ఎంత నిరీక్షణ ఎంత ప్రోత్సాహం కలిగి ఉండేది అంటే చావుని ముందుగా చూసుకున్నప్పుడు కూడా భయము లేకుండా నిరీక్షణతో దేవుని ఆశించుకొని కనిపెట్టేట తత్వం వాళ్ళకుండేది మీ వ్యక్తిపర జీవితంలో మరణం మీ సముఖములో వచ్చినప్పుడు మీ స్పందన ఎలా ఉంటది చింతా కొరివారు ఈ రోజు రాత్రి అది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి మరణ భయం నో తెలసే జాకోబు జోసేపు ఇసహాకు యాకోబు యోసేపు వీరికి మరణము గురించి ఒక భయము వారికి ఉండేది కాదు అలే జోసేపు కోవుచుంది అందుకే ఇక్కడ యోసేపు చెప్తున్న మాట
మోరిబో నేను చనిపోతాను నిజమే మో కోటి మోరిబో నేను ఎక్కడ చనిపోతాను మిశ్రమిరి ఐగుప్త దేశములో ఏటి తొమే మనే ఏటి జిబ్బు కానీ ఎక్కడి నుంచి మీరు ప్రయాణమై వెళ్తారు మోరో హస్తి దొరికిన జివా కానీ మీరు వెళ్ళినప్పుడు నా ఎముకలను కూడా మీరేం చేసుకోవాలి తోడు తీసుకువెళ్ళాలని ఆయన ఆజ్ఞాపించుచున్నారు ఏ జోసెఫ్ంగర విశ్వాసతమ దేకో ఈ యోసేపుకున్న శ్రేష్ట విశ్వాసం ఒకసారి మీరు చూడండి యోసేఫ్ మిశ్రమిలే మొరజైతందా ఒకవేళ యోసేఫ్ ఐగుప్త దేశంలో చనిపోయి ఉంటే చేతికొట పిరమిడ్ తక మిలి అయితే అయి ఉంటే ఆయనకి ఏం చేసుండు ఒక పిరమిడ్ ని కట్టుంచుండు లేకపోతే సమాధులు శ్రేష్టముగా ఉంచబడున ఏం చేయొచ్చు ఇల్లని చెప్పుకోవచ్చు పిరమిడ్ పిరమిడ్ తెలుగులేవి పిరమిడగా తెలుగులో పిరమిడ్ అన్న చెప్పేది అలా మోరిగల లోకమానకు అంటే చనిపోయిన వారికి ఏ సేమనే మిశ్రమి లోకమానే బొడైవా ఆ జీన్సకు కొగుతుంది పిరమిడ్ ఐగుప్త దేశస్తులు ఏం చేశారంటే వారి ఎముకలు ద్రవత్వం కాకుండా ఉండడానికి వారు ఏం చేశారు సంవత్సరాలు కొద్దిగా దాచుకొని ఉంచుతారు శ్రేష్ట పురుషులది వారు శరీర మెడిసిన్ సమూలోగైబో ఆ శరీరం అంతటిలో అలేక సువాసన కలిగిన అత్తరులు రాసుకొని అలాగ వారు దాచుకొని ఎన్నో సంవత్సరాలు ఉంచుతారు అంటే శ్రేష్ట పురుషులని పిరమిడ్ అన్న చోట్ల ఉంచుతారు యోసేపుకి అలాంటి ఒక సిద్ధాంతములో ఉంచబడడానికి ఆయనకి ఇష్టం లే నేను ఐగుప్త దేశంలో రెండో వాడినే మంత్రినే గాని కానీ నేను చనిపోతే ఎక్కడ నన్ను ఉంచొద్దు దొరికింది నా ఎముకలను మీరు తోడుకొని ఎక్కడికి తీసుకెళ్లాలి కినాన్ దేశంలో తీసుకువెళ్ళాలి చూడండి ఐగుప్త దేశంలో నివసించినప్పుడు కూడా యోసేపు ఒక మనస్తత్వం ఎక్కడుంది కినాన్ దేశంలో ఉంది అలా తక్కు పదవి వచ్చి ఆయనకు పది ఉంది అధికారం వచ్చి అధికారములు ఉన్నాయి డబ్బులున్నాయి ఆయన పెద్ద రాజుగా రాజా కృష్ణ జీవన దామన ఆయన పెద్ద రాజుగా జీవితాన్ని కొనసాగించుచున్నారు మనసు కానీ ఆ మనిషి కూర్చుంది ఆయన చెప్పుతున్న మాటలు మీరు చూడండి కనాన్ దేశం నా జీవిత యాత్ర కినాన్ దేశంలో చేరి తీరాలి ఈ రోజు రాత్రి వేళ నీవు కూడా నీ ఆత్మిక జీవితంలో నీవు కూడా చెప్పుకోగలగాలి ఇలాగే నాకు ఇక్కడ ఇంట్లో నాకు భూమిలో ఇల్లున్నాయి బండున్నాయి వాళ్ళున్నాయి డబ్బులున్నాయి కానీ ఇది కాదు నాకు శాశ్వతమైనది నాకు పరలోకమే శాశ్వతమైన చోటు నేను అక్కడికే వెళ్ళి తీరాలి అని చెప్పుకోవాలి ఇది యోసేపు చెప్తున్నట్టుగా మీరు చూడండి ఆది పుస్తక 50 ఆది కాండం 50 అధ్యాయములో 24 వచనం చదవండి 54 తత్వావధాన కొరువ బోలి కోయలే దేవుడు నిన్ను చూడవచ్చిరి అని చెప్పుచున్నారు తత్వావధాన బోలి కోయబట బుజిపరచు చూడని వచ్చిరి అని చెప్తున్న పదం అర్థం అవుతుందా అలే ఇస్రాయేల్ లోకమానకు మిశ్రే మిరు ఈశ్వర తత్వదాన కొరువు అంటే ఈ ఐగుప్త దేశములో దేవుడు ఇస్రాయేల్ ప్రజలను చూడని వచ్చిరి అదే రూతుర పుస్తకరేవి సేకోతాకు ఆ మాట ఆ పదము రూత్ గ్రంథములో కూడా రాయబడి ఉన్నది రూతుర పుస్తక ఏకాధ్యాయ చౌపద దేకం రూత్ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి చూసారా దర్శించినని చాలు చాలు చూడవచ్చిది దర్శించడం చూడవచ్చిది అన్న పదమే రూతుకు ఏమే దొక రూతుర పుస్తక ఘటన రూతు అన్న పుస్తకంలో జరిగిన సన్నివేశం ఏమనగా బేతలహేములో గొట్టే పరివారం మోబాబు దేశపు చలిగో బేతలహేములో నివసించిన ఒక కుటుంబం ఏం చేసింది ఆ దేశాన్ని విడిచిపెట్టి మోయాబు దేశంలో వెళ్ళి నివాసము లేకపోతే కాపురం ఉండేది బేతలహేములు కొయ్యవారి పొత్తరు అర్థత్వం జాణిచుతో బేతలహేము అన్న పదానికి అర్థం అంటే తెలుసు కదా రొట్టి గల ఇల్లు కొన్ని కొన్ని సార్లు మండలికి సాదృశ్యం వచ్చి ఇది సంఘానికి నిదర్శనగా చూపించుచున్నది మండలి రొట్టికి దుర్వికి అసిపారే
కొన్ని కొన్నిసార్లు సంఘం లోపల కరువు రావచ్చు కానీ మండలికి ఇచ్చే సమస్య ఆసిపారే ఆ సంఘాల్లో కొన్ని సమస్యలు రావచ్చు శతవేళ తుమ్మ మండలి చడిగిరి జీవడం అప్పుడు నీవు మోయాబు దేశం చూసుకొని సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు ఏమనే సూర్యన తినే అవరు పాంజి జన సింది కొర్దలే కానీ ఈ కుటుంబీకులు నలుగురు ఏం చేశారు అలా చేశారు బెతలహేం విడిచిపెట్టి మోయాబు దేశానికి ప్రయాణం ఈ చారి జనో చడి చడిగిరి గొల వారి సొంత దేశాన్ని విడిచిపెట్టి బెతలహేం విడిచిపెట్టి మోయాబు దేశానికి ప్రయాణం కొనసాగిరి శతవేళే పూడి తోరే బెదలగే మిరే ఈశ్వర అప్పుడు వారిని ఏం చేశారు మరలా వారికి బేతలహేములో చూడని వచ్చినట్టుగా వారికి దేవుడు ఏం చేశారు ప్రోత్సాహాన్ని దర్శించేటట్టుగా దేవుడు ప్రోత్సాహించిరి అప్పుడు చేయమని చేటరు ఫెర్యానిలా అందుకే వారు ఏం చేశారు మరలా అక్కడి నుంచి దేవుడు వారిని తోడుకొని బేతలహేములోకి తీసుకువచ్చిరి సగిపోరి యోసేపు తంగర బాయి మనకు కూర్చుంది అదే రీతిగా యోసేపు తన సహోదరులకు వర్ణన ఇచ్చి చెప్తున్నాడు అదే కొణ కూర్చుంది ఏమని చెప్తున్నారు 50:24 దేకొందు 50వ అధ్యాయము 24వ వచనం చదవండి ఆది ఆదికాండం తన సహోదరులను యోసేపు తన సహోదరులను చూసి నేను చనిపోవచ్చున్నాను దేవుడు నిత్యముగా మిమ్మల్ని దేవుడు ఈ దేశంలో చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పెను అక్కడ రాయబడిన వాక్యములో యోసేపుకున్న శ్రేష్ఠ విశ్వాసం ఒకసారి చూడండి ఈ దేశంలో తుమ్మమానకు ఈశ్వర బారకొరువ బోలుకోవచ్చు ఆయన చెప్తున్న మాట మీరు చూడండి ఈ దేశములో నుంచి దేవుడు నిన్ను మిమ్మల్ని ఏం చేస్తారు బయలుపరిచి తీసుకువెళ్తారని ఎలాగే ఈయనకి విశ్వాసం వచ్చింది దేవుడి దేశంలో నుంచి ఇస్రాయల్ ప్రజలను తోడుకొని తీసుకువెళ్తారని నీకు ఐగుప్త దేశంలో నుంచి నీ ప్రజలని ఏం చేస్తారు తోడుకొని తీసుకెళ్తారు బయటికి రప్పిస్తున్నారని చెప్తున్నారు ఆ విశ్వాసం ఆ విశ్వాసం ఎలా వచ్చింది యోసేపుకి అదే అప్పుడు మన దేకొందు అది మీరు ఒక్కసారి చూడాలి ఆది పుస్తకం 15వ అధ్యాయం కసందు ఆది కాండం 15వ అధ్యాయానికి రండి తర 15వ అధ్యాయంలో 15వ అధ్యాయములో తర దశట్టు వారి పొడి వారు వచ్చి కింద సమయంలో నష్టం నొగరి తేర పొదటు పడు కేవలం 13వ వచనం ఒకసారి చదవండి అదే తను తేర పొదటు సత్రపురి పొడి వారు మీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీళ్ళు ఎవరికి దాసులు ఆ జనమును నేను తీర్పు తీర్చుదును తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదురు నీవు క్షేమముగాను నీ పితృల యొద్దకు పోయేదువు మంచి వృద్ధాప్య మందు పాతి పెట్టబడదువు అమోరీయులు అక్రమమును ఇంకా సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరం వారు ఇక్కడ నుండి మరలా వచ్చేదరని చూసారా అక్కడ చెప్పిన వాక్యాంశం చూసారా ధీర అక్కడ 7 విషయాలు చెప్పబడి ఉన్నది ఒక్కొక్కటి నేను చెప్తాను చూసుకోండి అబ్రహాము బోడి అర్పణ ఇక్కడ అబ్రహాము బలియాగం అర్పించిన సందర్భం అవుతున్నది ఈశ్వర తక్కువచ్చుంది దేవుడు ఆయనతో చెప్తున్న మాట బోడి అర్పణ కొరు నీ ఒక బలియాగాన్ని అర్పించుకో ఆ బోడి అర్పణ కొరువ సమయరే ఆ బలియాగాన్ని అర్పించేటప్పుడు ఆయన ఏం చేశానంటే వధించుటకు గొర్రె పిల్లను తీసుకొని వచ్చాడు తక్కువ కొనకొల్లే దూయి బాగకొల్లే ఆ గొర్రె పిల్లను ఏం చేశాడు 2 ముక్కలుగా దానిని వధించి 2 ముక్కలుగా ఆయన ఏం చేశాడు పంచిపెట్టాడు అబ్రహాము కొనుగోలు కావనంట్ అంటే అబ్రహాము దేవునితో ఒక ఉడంబడి చేస్తున్నాడు ఇక్కడ అది ఒడియారే కవనంట్ కొనుకో ఆయన ఒక ఉడంబడికి చేశాడు ఎవరు అబ్రహాము దేవునితో ఇంగ్లీష్ లో కవనెంట్ బోలికో ఇంగ్లీష్ లో పదానికి కవనెంట్ అని చెప్పబడుతుంది ఉడంబడిక లేకపోతే బంధువస్తో అంటే ఒక మాట ఇచ్చుకోవడం అదే ఈశ్వర అబ్రహాము సైతం అంటే దేవుడు అబ్రహాము వారిద్దరు కలిసి ఒక ఉడంబడికలోకి వచ్చి ఈ జంతుకు దుయ్ బాగా 2 సైడ్ అంటే ఆ వధించిన జంతువుని 2 ముక్కలుగా ఏం చేశారు ఒకే రీతిగా దానిని ఏం చేశారు విడదీశారు అంటే ఏ వ్యక్తితో ఉడంబడిక చేశారో వ్యక్తి ఇట్టును సెట్కి జబర్చి సెట్టును ఎటికల్స్ ఆ వధించిన గొర్రె పిల్లను 2 ముక్కలు చేసి యువతల పక్క నుంచి అవతల పక్కకి ఈ మనిషి నడవాలి అవతల పక్క నుంచి యువతల పక్కకు ఈ ఉడంబడిక చేసిన వాళ్ళు అటు ఇటు నడవాలి జిరమియా పుస్తకం ఈ మాట ఎక్కడ రాయబడి ఉన్నది అంటే యెరెమియా గ్రంథంలో కోసం ఈ మాట రాయబడి ఉన్నది 34 యెరెమియా గ్రంథం 34వ అధ్యాయంలో దాని 18వ వచనం చదవండి 34లో
పద్దెనిమిదో వచనం యిర్మీయా గ్రంథం. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధనను మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించిన వారిని తాము రెండవ భాగం రెండు భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగాను చేయుచున్నాను. చూసారు అక్కడ రాసిన చాలు 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 మనం నేను చెప్పిన విషయం ఉందా? రెండు భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. చాలు అక్కడ ఉడంబడిక చేసిన విషయం రాయబడి ఉంది. ఆ గోపశుకరి వధించిన పశువు గాని దూడ గాని లేకపోతే మేకని గాని ఏం చేయాలి? రెండు ముక్కలుగా దానిని ఏం చేయాలి? విడదీయాలి. నియమం ఇదే ఉడంబడి. ఈ నియమం ఈ 15వ అధ్యాయం 9 పోటలే. మీరు గాని ఆదికాండం 15వ అధ్యాయం చదివితే ఈ 8 నియమ కొరిచింది. ఇలాగే ఈ యిర్మీయా గ్రంథంలో రాయబడినట్టుగానే వీళ్ళు ఏం చేశారు? ఉడంబడిక చేశారు. కిందు గాని కోణేసి కొట్టిన. ఇప్పుడు ఏం జరిగింది పరిస్థితి? లే తార అర్థం దాని అర్థం ఏమనగా ఈ నియమరు జొనల ఎప్పటి జీవరించి సేలకు సెపటర్ ఎప్పటి కలిసి ఉడంబడిక చేసిన వారి ఇద్దరు ఏం చేసుకోవాలి? యువతల నుంచి అవతల, అవతల నుంచి యువతల ఏం చేసుకోవాలి? ఆ వధించిన వధు పశువు మధ్యలో నడవాలి. ఏ నియమం లెంగన కొలే. ఒకవేళ ఈ నియమంలో నుంచి వారు తొలగించిపోతే నియమ కొరివ వ్యక్తి మన నియమ కొరిపారి. ఒకవేళ ఈ నియమం ఉడంబడిక చేసిన వాడు ఈ ఉడంబడికను నెరవేర్చలేకపోతే ఈ గోబసుకి కింది దూయి బాగు కొలే సెమిది తొత్తవి కొరు. ఈ పశువుని ఎలా వధింపబడ్డాదో ఎవడు నియమాన్ని పాటించలేదో వాడిని కూడా అదే రీతిగా నరికి చించి పడేయాలి. అదే ఈ నియమానికి తల్ల తగ్గట్టుకున్న సారాంశార్థం. అబ్రహాము దేవునితో కలిసి ఉడంబడిక చేశాడు. ఈ నియమ అబ్రహాము ఈ నియమము గురించి యథార్థముగా తెలిసిన అబ్రహాము ఏం చెయ్యలే. ఆయన ఆ వధించిన పశువు మధ్యలో నుంచి నడవలే. ఉన్నారా? ఏది యిర్మీయా గ్రంథంలో రాయబడిన ఈ మాట ఈయనకి తెలిసింది కాబట్టి, దేవునితో ఉడంబడిక చేస్తున్నది కాబట్టి ఈయన వశములో నుంచి కొట్టుపోతాడేమన్న భయంకి ఈయన నడవలే. ఏ అబ్రహాము మధ్యరే పశున గోపశుల మధ్యరే ఎప్పట చెప్పటి చల్లనంది. ఉడంబడిక చేయాల్సిన వాడుగా ఉన్న అబ్రహాము ఏం చేయలే. ఈ పశువుని వధించిన దాన్ని మధ్యలో ఈయన నడవలే. చల్లే ఒకవేళ ఉడంబడిక చేసిన వాడు నడిస్తే ఈ నీమరు అబ్రహాము చలిగోలే. అబ్రహాకు సెమిది ఈశ్వర కరువు అంటే అబ్రహాముకి బాగా తెలుసు. ఈ ఉడంబడికో నుంచి అబ్రహాము గాని తొలగిపోతే నెరవేర్చకపోతే ఈ వధించిన పశువులాగే అబ్రహాముని నరికి వేస్తారు అన్నది తెలుసు. అందుకే అబ్రహాం నడవలే. చెట్టుపై అబ్రహాం చల్లనంది. అందుకే అబ్రహాం ఏం చేయలే, నడవలే. తొమ్మిది ఆది పుస్తకం 15వ అధ్యాయం కోసం ఆది కాండం 15వ అధ్యాయం రండి. తన సత్ర పదార్థం 17వ వచనం చదవండి. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజు చిన్న పొయ్యి పొయ్యియు అగ్నిజ్వాలయు కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయాను. సూర్య అస్తోదం హెల అంధకారు హెలా దేకో సుధూము చుల్లి ఓ ప్రజ్వలితో దిగుడి సహి దుయ ఖండ శ్రేణి రే మధ్య ఖండ శ్రేణి తుమ దేఖందు ఆ దిగుడి ఆ దుయ ఖండ శ్రేణి మధ్యరే చలిగల. అప్పుడు దీపటి ఏం చేసింది? ఆ రెండు మొక్కల మధ్య నడిచెల్లింది. అదే ఆ దిగుడి మధ్యలో నడిచెల్లింది. అది ఆ పొలియో ఎవరు? అది దేవుడే. అంటే దేవునితో అబ్రహాము నియమం చేశాడు, నిబంధన చేశాడు. అబ్రహాము ఈశ్వర సైతం నియమ కొరనాంది. కానీ అబ్రహాము దేవునితో నేను ఉడంబడిక చేయలే. నియమ కొరత అబ్రహాముకి సింది కొరువు. అబ్రహాము గాని అలా ఉడంబడిక చేస్తే దేవుడు ఏం చేస్తారు? ఈ దూడ పశువుని వధించినట్టుగా వధించి చిమ్చి పడేస్తారు. ఏ సతిపై అబ్రహాముకి జాడిచింది. అందుకే అబ్రహాముకి ఆ విషయం గురించి భయం ఉంది. ఏ నియమ కొరిపారి నియమం దేవునితో చేయలేను. ఈశ్వర నియమ కొరివాపము సత్యము. దేవునితో నీ ఉడంబడిక చేయడానికి నాకు ఏ సక్ష్యం, ఏ యోగ్యత లేదు. సతిపై కొరివాన నేను చేయనని చెప్పి ఒక పక్క నిలబడ్డాడు. సతిపై కొన్ని అంధకారం అసలు కూడా నిద్ర అసలు. అందుకే ఒక గాఢ నిద్ర, ఒక చీకటి వచ్చింది, ఒక గాఢ నిద్ర వచ్చింది. కొట్టే దిగుడి దారి మధ్యరే అప్పుడు ఒక
పొలిమి ఆ మధ్యలోకి వచ్చి నడిచేలింది. ఈ రాత్రి ముగొట్టే కొత్త రాత్రి ఒక మాట నేను చెప్పేది, ఆమె ఈశ్వర రంగర సవిత్ర నియమ కొరిచొంది. మనం కూడా దేవునితో ఉడంబడిక చేశాము, ఆమె అవి కొరివార్పాయ శక్తి నాయి. మనకి కూడా ఈ ఉడంబడికను నెరవేర్చడానికి మనకి శక్తి లేదు. మనుషే ఎయిత్ మా సొగాసు, మనం మానవులు అయ్యే కారణం పక్కన అసార భూల్ థాయి. మనలో చాలా తప్పులు అప్పులు ఉన్నది కాబట్టి చెత్తబడి ఆమె మోరుదేవు. అలాగైతే ఉడంబడిక నుంచి తొలగిపోతే మనకి చావు జరుగును. ఈశ్వర అమర సైత నియమ కొరిచొంది. కానీ దేవుడు మనతో కలిసి ఉడంబడిక చేశాడు. అది రాత్రి కత్త జన జాడుచుంది. ఎంతమందికి ఈ విషయంలో దృఢంగా ఉంది. ఈశ్వర తుమర సైత నియమ కొరిచొంది. దేవుడు నీతో ఉడంబడిక చేసిన వాడు. నియమ కొల్లపుర ఈశ్వర పొగిలే నియమాన్ని చేసిన తర్వాత దేవుడు చెప్తున్నది ఇవాడు సాతన విషయం ఏంటి లేక ఏడు విషయాలు అక్కడ చెప్తున్నా చూడండి ఒక్కొక్కటిగా. అప్పుడు మన ధీర ధీర పొడి వారు వచ్చి ఆ బుజ్జిపోయినాయి. మెల్లి మెల్లిగా చదవాలి లేకపోతే అర్థం కాకుండా పోతుంది. తేర తేర పద పడు పదమూడవ వచనం చదవండి మొదటిగా. ఆది పుస్తకం 15:13 ఆది కాండం 15:13 ఈ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి. హలో చాలు చాలు ఇస్రాయల్ ప్రజలు ఇప్పుడు అలాగే జీవించున్నారు. అదే మోసార విషయం కోయబసమరి కోయబు. అది నేను మోషి యొక్క విషయం చెప్పొచ్చినప్పుడు ఆ మాట చెప్తా. సత్యవేళ వచ్చి మిశ్రమిరి వచ్చింది. అయితే ఆ సమయంలో వీరు ఎక్కడున్నారు? ఐగుప్త దేశంలో ఉన్నారు. అందుకే దేవుడు ముందుగా చెప్తున్నారు నీ సంతతులు అక్కడ ఏం చేయాలి పరదేశులుగా ఆ దేశంలో ఉంటారు. దాని తర్వాత చెప్పేది మీరు చూడండి. రెండో విషయము ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. తర్వాత వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టదురు. చాలు చాలు 430 ఏళ్ళు వాళ్ళు ఏం శ్రమ పెట్టరు. అరే క్లేశభోగం శ్రమ పెట్టురు. అరే క్లేశభోగం కొట్టి రెండో విషయము శ్రమను అనుభవిస్తారు. అరే ఇస్రాయేల్ ప్రజలు మిశ్రమిరే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశములో శ్రమ కెత్తట క్లేశభోగకలే ఎన్నో శ్రమలు అనుభవించింది. ఓవర్ణనీయం అది లెక్కింపలేనంట సమరలు. బైబిల్ కూర్చుంది, బైబిల్ చెప్తున్నది వారి జీవితము పీతాపొరి చేదు కన్నా హీనంగా మారిపోయింది. ఆ పదటికి పోవడం ఆ మాట ఒక్కసారి మీరు చదవాలి. నేను చెప్తా చెడ పోరే అమ్మ చింత కొరి వారు వచ్చి కింద టికెట్ ఒక్కసారి చదవండి. జాతర పుస్తకం 1వ అధ్యాయం మొదటి అధ్యాయము 14:14 ఒకసారి చదవండి. ఆ శ్రమ గురించి చెప్తున్నది 1:14 లాస్ట్ పదం వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటం వంటి పనిలో ఇటుకల పనిలోను పొలములోను చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణమును విసిగించిరి. వారి ప్రాణాన్ని వారి ప్రాణానికి వారు చేదుని కల్పించారు. కోణపై ఎందుకు ఈ శ్రమ? వారికి ఇచ్చిన శ్రమ అంత గందరగోళంగర వారి జీవితములో అనుభవించొచ్చిన ఈ శ్రమ కాలము శ్రమ వేదన ఎలాగుండేదంటే అంటే వారు మెతుకుడు అన్నం తిన్నా కూడా చేదు అనుభవించింది. సోయిపొరలా పీతా లాగి పోతున్నప్పుడు కూడా చేదే. ఎవరు కామకొలవి పీతా లాగి చేసినప్పుడు కూడా చేదే. అంగర జీవన సెమేది పీత లాగిల ప్రకార ఎమేది అంటే వారి జీవితం అంత ఘోరంగా చేదును అనుభవించేటట్టుగా ఉన్న శ్రమంలో నుంచి నడిచింది. తప్పని 14:15 విషయం ఇక మనం అదే 15:14 కద్దాం. ఆది పుస్తకం 14:14 ఆది కాండం 15:14 చదవండి. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. సూత్రం చెప్పండి ఒకసారి వందనాలు చెప్తారా. వారికి దేవుడు ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారని. కే లోకమానే తక్కు ఇశ్రాయేల్ లోకమానకు ఇశ్రాయేల్ ప్రజల యొక్క
క్లేశం శ్రమలు ఇశ్రాయేల్ ప్రజలను ఎవరు శ్రమలు అనుభవింప చేస్తారు శ్రమ కొలే ఎవరు శ్రమ అనుభవింప చేస్తారు సేమానుకు కొడుకరు వారికి దేవుడు ఏం చేస్తారని చెప్తున్నారు ఆ మూ సేమానుకు నా బిచారకరు తీర్పు తీరుస్తాను ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నారు ఎవరు సతాయించుచున్నారో వారిని దేవుడు ఏం చేస్తారు తీర్పు తీరుస్తారు ఎందరికి మాట అర్థమవుతున్నది ఎలా తీర్పు తీరుస్తారు కాకు తార జాత్ర పుస్తక 12 అధ్యాయం కోసం నిర్గమకాండము 12 అధ్యాయంకి రండి తారా 12 పద పడుదు 12 అధ్యాయం 12 వచనం చదవండి ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందిల మనుషులలో గాని జంతువులలో గాని తొలి సంతతియో హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చదను బస్ చాలు 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 మిశ్రా మీరు ఐగుప్తు దేశములో మనుష్య ఓ పశువుల సమస్త వారు పశువులు మనుషులు వారి దేవతల మీద కూడా తీర్పు వచ్చింది అర్థం ఉద్దిపరచండి ఇక్కడ చెప్పిన అర్థం ఎంత మంది హృదయం తాకుతున్నది దేవతలో ఉన్న ప్రజలు అంటే దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఐగుప్త దేశంలో ఉన్న ప్రజలకి పశువులకి మాత్రం కాదు వారి దేవతల మీద కూడా తీర్పు తీర్చింది ఇశ్రాయేల్ లోకమానకు ఇశ్రాయేల్ దైత్యం బాధ టికకొంది అంటే ఇశ్రాయేల్ ప్రజలకి వారు ఇచ్చిన శ్రమలు ఒకసారి చెప్పండి మీరు బాధ ఐగుప్త ప్రజలు ఐగుప్త దేశస్తులకు దేవుడిచ్చిన తెగులు ఒకసారి చెప్తారా ఎన్ని తెగులు ఇచ్చారు ఇశ్రాయేల్ లోకం ఇశ్రాయేల్ లోకం కెత్తయ ప్రకారం బాధ తెలియజేశారు ఎన్ని తెగులను ఇచ్చారు దేవుడు పది తెగులు పది రకమైన తెగులు ఇచ్చారు దశ క్లేశం దశ ప్రకార క్లేశం పది రకమైన తెగులు దశ ప్రకార క్లేశం ఈ పది తెగులు కోణం దగ్గర అర్థం దాని అర్థం ఏంటి ఒకసారి నాకు చెప్పండి అందరు దేవత అది ఐగుప్త దేశంలో ఉన్న దేవతలు ఒక్కొక్క దేవత ఉన్నారా అరే సడా ఆమెకు కొయ్యవర సమయం అవన్నీ వర్ణించుకోవాలి చెప్పాలంటే చాలా సమయం పోద్ది అంటే తెలుసుకోవాల్సిన విషయం అది దస్త క్లేశం వారికి వచ్చిన పది తెగులు ఉన్నాయి కదా ఆ క్లేశ గుడిక సబ్బు ఆ పది తెగుళ్ళు కొడు వచ్చి తగ్గర దేవత ఈశ్వర అంటే ఐగుప్త దేశంలో ఉన్న ఒక్కొక్క దేవత పైన దేవుడు ఏం చేశారు తీర్పు తీరుస్తున్నాడు ఆకాశకు ఆకాశం ఒకటి మట్టి దగ్గర ఒక దేవత వల్లి పాణి దగ్గర నీరు ఒక దేవత వల్లి పశు దగ్గర దేవత ఒక దేవత వల్లి సబు దేవతకి ఈశ్వర కొడుకోలే అలాగా ఒక్కొక్క తెగుళ్ళు ఒక్కొక్క దేవతని దేవుడు ఏం చేశారు నాశనం చేసేసారు రాత్రి వేళ ఎందరికి విషయం అర్థం వచ్చినది సబు ఏమిది మొబైల్ ఇవన్నీ మొబైల్ లో వర్ణించుకొని మనం చెప్పలేము అందుకే ఆ మాటలు నేను నరికేసి ముందుకు వేరే వెళ్తున్నాను గాని మన దేవుడు బిచార కొరువపై శక్తి వచ్చి తీర్పు తీర్చడానికి యోగ్యుడై తృతీయ విషయం అబ్రహాముకు ఈశ్వర కూర్చుంది అందుకే మూడోదిగా అబ్రహాముకు ఏంటి ఉడంబడి చేసినప్పుడు చెప్తున్నది బాబు నీతోనేమో ఏమేమో నిబంధన కోరుచు నేను నీతో నిబంధన చేసేది కొడుకరు విచారకు నియమ కోరుచు నిన్ను సతాయించిన వారిని నేనేం చేస్తాను తీర్పు తీరుస్తానని చౌదవ పదవి ఇక మీరు 15:14 వచనానికి రండి ఆదికాండం ఆది పుస్తకం తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు ఎలాగొస్తారు మిక్కిలి మిక్కిలి ఆస్తితో చూసారా పదము ఇశ్రాయేల్ కెమిది మారిపో ఎలా బయటకు వస్తారు మిక్కిలి ఆస్తితో బయటకు వస్తారు క్లేశం ఓడిపో ధనం ఓడిపో అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాలి శ్రమలు పెరిగితే ధనం పెరిగింది వందనాలు చెప్పలే
నీ శ్రమలు ఎంత రెట్టింపుగా పెరిగిందో నీవు బయలుదేరేటప్పుడు నీ ధనము కూడా అంతే పెరిగింది. అర్థం నేను చెప్పొచ్చిన అర్థమేమనగా ఎవరు వారికి శ్రమనిచ్చిరి దేవుడు వారికి కూడా తీర్పు తీరుస్తారు. బైబిల్ కొగుచుంది, బైబిల్ చెప్తున్నది తుముకి క్లాస్ అదవా లోకం మారుకు మూ క్లాస్ అదవా. నిన్ను శ్రమనిచ్చిన వారికి నేనేం చేస్తాను? తీర్పు తీర్చి శ్రమనిస్తాను. రెండో దశలోని 1:7 రాయబడినది ఎవరు మనకి శ్రమనిచ్చుతారో వారికి దేవుడు శ్రమనిచ్చే దేవుడు. అది రాత్రి కథజన భుజపరిచింది. రాత్రి వేళ ఎందరికీ విషయం గురించి అవగాహన బైబిల్ పూడి తర కోచే బైబిల్ మరలా జ్ఞాపకం చేసేది తుమ్మమ్మకి క్లేశ కొలే ఎవరు బాధ పెడితే ఈశ్వరంగా చక్కిన పిత్తులార చూలా దేవుని యొక్క కని దృష్టిని కను దృష్టిని తాకేటట్టుకుంటున్నది. కోటి నిన్ను ఎవరైనా తాకితే, నిన్ను ఎవరైనా బాధ పెడితే, నిన్ను ఎవరైనా సతాయింపు చేస్తే ఎవరిని తాకినట్టుగా దేవుని కను దృష్టిని తాకినట్టు. జక్రియా 2 కొత్త నేను చెప్పిన మాట జక్రియా గ్రంథం 2 ఉన్న మాట చెప్తున్నది. ఎందరికి విషయం గురించి మర్మం తెలిసింది? ఎందరికో తెలియదు ఈ విషయం. నిన్ను తాకితే నిన్ను సహాయం చెయ్యరు అనుకోవద్దు. నీవు బైబిల్ కొవుతుంది, బైబిల్ చెప్పేది చూలే ఈశ్వర సేవానికి చూయవు. నిన్ను గాని ఎవరైనా తాకితే ఎవరు నీ వెనకాతలు ఉన్నారు తాకడానికి? సాక్షాత్ దేవుడు ఉన్నాడు నిన్ను వారిని తాకడానికి. ఎందరికి అర్థమవుతున్నది? నాకు తెలియట్లేదు. అది రాత్రి అప్పుడు ఈరోజు రాత్రి వేళ నీవు బాగా తెలుసుకో. అప్పుడు అపోస్తల క్రియ 9 చదివితే సౌలు క్రిస్టియన్ లోకం మనకి తాడు రాకూడదు. సౌలు దేవుని యొక్క బిడ్డలను సతాయించుచు వచ్చాడు. సౌలే అప్పుడు దేవుడు అడిగిన సౌలా సౌలా తుమ్మ కాంగి మొత్తం తాడనా దేవుచు. ఎందుకు నీవు నన్ను వేదనపరచుచున్నావు? కాకు తాడనా దేవుచు. ఎవరికి వేదన ఇచ్చిందావుడివి కాదు, తుమ్మకు నాథన్ వచ్చి ఒక నాథుడు ఉన్నాడు. అప్పుడు మనం భుజపరిచావు. నేను చెప్పింది అర్థమవుతున్నదా? అప్పుడు మనం అనాథమై నీవు అనాథుడేమి కావు. ఆ కథ చూచి బాపానై మా నైవు అందరు చెప్పేది ఏంటంటే నాకు తల్లి లేదు తండ్రి లేదు అంటున్నారు. ఇది బైబిల్ కొడుకు వచ్చి బైబిల్ ఏం చెప్తున్నారు? అనాథనై నీవు అనాథ కాదు, కూడా నాథన్ వచ్చి నీకు ఒక నాథుడు ఉన్నాడు. అందుకే దేవుడు చెప్తున్నది బెస్సి ధనం ఇక్కడి సైడ్ మిశ్రమరు భారీ. అందుకే ఐకుంఠ దేశంలో నుంచి నిన్ను బయటికి రప్పించినప్పుడు మిక్కిలి ఆస్తితో దేవుడిని ఏం చేస్తారు? బయటికి రప్పిస్తారు. ఏ కొత్త కోటి మీ జాతర పుస్తకం తీరి అధ్యాయంలో బాయిస్ పదర లెక్క దాయించి నిర్గమాకాండ 3:22 చదవండి. అక్కడ రాసుంది ఏ క్షమన బౌత ధన ద్వారా సెంటర్ ఐగుప్త దేశంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మిక్కిలి ఆస్తి పరులుగా ధనవంతులుగా బయటకు వచ్చి అవరు ఈశ్వర అబ్రహాముకు కోణ కూర్చుంది. దాని తర్వాత దేవుడు అబ్రహాం తో చెప్పినది ఏంటి? చారి విషయ కోవుతులే. నాలుగో మాట చెప్పబడుచున్నది. ఇది పాంచం విషయ కాదు. ఐదోదిగా చూడండి అదే ఆది పుస్తకం 15 ఆది కాండం 15 రండి. పదిహేను వచనం నీవు క్షేమముగా నీ పితృల యద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. వృద్ధాప్యమందు మంచి రీతిగా పాతి పెట్టబడతావు వృద్ధాప్యం ముందు చనిపోతే. అబ్రహాముతో చెప్తున్నది తమకు కిమిది ఈశ్వర తమకు సమాధి కరువు. ఎలా మీకు పాతి పెట్టబడేది? ఉత్తమ రీతిలో తమకు కొడతరు కమర ప్రాప్తం. ఈ వార్ధక్యంలో నువ్వు చనిపోయిన ఎడల నీకు శ్రేష్టము కలిగినట్టుగా ఏం చేస్తారు? నీకు సమాధి దేవుడు చేస్తారు. ఉన్నారా? వందనాలు చెప్పలే.
ఆ కాలమే సమాధిపై బోతు గుర్తదోతులే. ఆ రోజుల్లో సమాధి ఇచ్చుట చాలా ప్రాముఖ్యత కలిగిన విషయము. ఈ కాలరే సడక బేసి గుర్తున్నాయి. ఈ రోజుల్లో అంత ప్రాముఖ్యత లేదు. కానీ గతదండ సడ గుర్తపోలి బాగుంది. కొందరు దానిని ప్రాముఖ్యతగా చూసుకుంటున్నారు. గత బెలి బడి బడ ప్రాముఖ్యత ఇచ్చిన సడ బోతు గుర్తున్నాయి. అయ్యో చనిపోయిన తర్వాత సమాధి చేసే పెద్ద ప్రాముఖ్యత ఏమీ లేదు. గొడవకొతనాయి. అది పెద్ద విషయం కాదు. ఈశ్వరే మొరిగల సొరిగల. దేవునిలో ఆయన చనిపోతే అదే శ్రేష్టత. ఈశ్వర గట్టన మొరిగలయ్యే తండ్రి ఆత్మ స్వర్గకు పోతుంది. దేవుని దృష్టిలో దేవుని కొరకు జీవించి చనిపోతే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. తండ్రి శరీర కోటి సుఖి రొక్కో నాలో మన పొడిదవో నాలో సమాధి కొర గాకొలు. ఆయన సమాధి శవాన్ని కాల్చేసిన ఏమైంది, ఇసిరేసిన ఏమైంది, నాశనం చేసేసిన ఏమైంది, సమాధి ఇవ్వకపోయినా ఏమైంది, ఏం పర్వాలేదు, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతే. ఈశ్వర గారి సమయరే. కానీ దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు దుద్యాగమన సమయరే. రెండో రాకడ సమయంలో కోటి కోటి శరీర పొడజాచు సేటు రాసిపో. ఎక్కడెక్కడ ఎముకలు శరీర మొక్కలు అక్కడ ఎక్కడ చెదిరిపోయింది కదా, అవన్నీ తిరిగి వచ్చేస్తుంది. వందనాలు చెప్పలే. మరి ప్రశ్న. నా ప్రశ్నకు జవాబు. భూతలోకం అనే సముద్రం మురిగి చాలా మంది సముద్రంలో పడి చనిపోయారు కదా. సముద్రం మురిగి కాయ తెచ్చి సముద్రంలో ఉన్న చనిపోయిన వారిని ఎవరు తిన్నారు? మచ్చకాయలే. చేపలు తిన్నారు. ఆ మచ్చకు కేకాయలే. ఆ చేపను ఎవరు తిన్నారు? ఆమె కాయలే బోలికో. నేను తిన్నానని చెప్పండి. అంటే ఆ చనిపోయిన వాడి శరీర మొక్కలు ఎక్కడున్నాయి? ఇప్పుడు నీ ఒంట్లో నా ఇంట్లో, నా ఒంట్లో నీ ఒంట్లో మనందరి శరీరంలో ఉంది. అలాగైతే రాకడ సమయంలో సభకు మిస్ చెప్పు, అవన్నీ తిరిగి రా అని చెప్తే మీ ఒంటిలో నుంచి అందరి ఒంట్లో నుంచి తిరిగి వచ్చింది. అందుకే మోసే చెప్పిన ఏ మనిషి కుమారుడా తిరిగి రమ్ము. మాత్రమే అలాగ పిలవబడిన వెంటనే శరీరం కొట్టి కొట్టి జాగుతుంది. చనిపోయిన వాడి శరీరం మొక్క మొక్కలై విడవిడ తీసి ఎక్కడెక్కడికి వెళ్ళిందో సాబు సేట అన్ని తిరిగి తిరిగి అక్కడి నుంచి తిరిగి వచ్చి శరీరం అయిపోతే సమాధిపై బెసి ఆ కాడన బెసి గుర్తు. అందుకే ఆ రోజుల్లో సమాధి కొరకు చాలా ప్రాముఖ్యత గుర్తింపులు ఉండేది. చాలా మంది సున్నం కొట్టేది ప్రార్థనకి జీవు. ఎందుకంటే వారు ప్రార్థనకి వెళ్ళినప్పుడు సమాధి పక్కనకే గొల్ల శమన అశుద్ధి పోలి బాగుంది. అంటే సమాధి కాడకి వెళ్ళినప్పుడు సమాధిలో వెళ్ళడము అది అపవిత్రత అని వాళ్ళు లెక్కించారు. సమాధి దగ్గర కూడా సమాధి సమాధి పక్కనే జాయితీలే శమన అశుద్ధి. అంటే సమాధి దగ్గర నుంచి వెళ్తే వాగ్దానం పాత నిబంధన గ్రంథం అనుసరించి వాళ్ళు అపవిత్రులు అయిపోతారు. శక్తిపై శమధి చున్న మారదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, సమాధి మొత్తం సున్నం కొడేస్తారు. శతమైన శమన జానకి ఎట్టి జ్వరం మరిజాచ్చి సమాధి కొరిజాచ్చి ఎట్టి జాయి పరిపరి ఒళగా జగారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే సమాధి కాడకి వెళ్తే ఇలా చూస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ పక్కకి వెళ్ళకుండా దాని పక్క నుంచి పరిగెట్టి పారిపోతారు. దూరం పాటించుకొని వెళ్ళిపోతారు. అందుకే నేను చెప్పొచ్చిన అర్థమేమనగా ఈ కాలంలో సమాధి కొరకరే, సమాధి చేయడానికి సమాధిలో ఉంచడానికి ప్రజలు కకృతి పడేది. ఏడో విషయం ఏడో విషయం మీరు జాగ్రత్తగా చూడాలి. సోలపదో 16వ వచనం ఆది పుస్తకం 15 అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక చదవమ్మా ఈ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకోనమని. నీ 4వ తరము ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకోనమని అబ్రహాముతో చెప్పాను. 16 నాలుగు తరములో ఉన్న ప్రజలు ఏం చేస్తారు, తిరిగి వస్తారు. ఈ మాటే ఈ ఏడవ మాటే ఎవరి మనస్తత్వంలో ఉంది? యోసేపు ఒక మనసులో నాటుకుపోయింది. యోసేపు సత్యపాయక విశ్వాసం వచ్చింది. అందుకే యోసేపు విశ్వాసం కలిగింది. విశ్వాసం ఏమి విశ్వాసం? తుమ్మకి ఈశ్వరుడు ఇట్టు భారకరు. అబ్రహాముకి దేవుడు చెప్పిన మాట, నీ 4 తరములో ఉన్న ప్రజలకి దేవుడు బయటికి రప్పిస్తారు. ఒడియరే
చదుర్చా పురుషో ఏ దేశం చాడికి జీవు అంటే నాలుగు తరములు ఉన్న ప్రజలు ఈ దేశం విడిచి వెళ్ళిపోతారన్న వాగ్దానం యోసేపు పట్టుకున్నాడు ఏ విషయం యోసేపు హృదయ విశ్వాసం ఇది ఆయన హృదయాన్ని విశ్వాసములో పెంచేసింది ఆయన చదుర్చా పురుష ఇంటిని భారీవో అందుకే ఆయనకు ఒక విషయం నమ్మకం వచ్చేసింది నాలుగు అంశములు ఉన్న ప్రజలు ఏం చేస్తారు ఇక్కడికి బయటకు వచ్చేస్తారు ఏదో కాకుగా వచ్చింది అబ్రహాముకు వచ్చి ఈ వాగ్దానం ఎవరికి చెప్పబడింది అబ్రహాముకు చెప్పబడింది అబ్రహాము ఈ వాగ్దానం కాకుగా వచ్చి అబ్రహాము ఈ వాగ్దానం ఎవరికి చెప్పారు ఇసహాకుకి చెప్పారు ఇసహాకు కాకుగా వచ్చి ఇసహాకు ఎవరికి చెప్పారు యాకోబుకు యాకోబుకి చెప్పారు యాకోబు కాకు వచ్చి యాకోబు ఎవరికి చెప్పారు తన పిల్లమార్కు వచ్చి తన పిల్లలకి చెప్పారు ఆ పిల్లమార్గర మనోరే ఆ పిల్లల మనస్తత్వములో చదుర్త పురుషమని ఇంటి బారి పోబడినాడు తరములో ఉన్న ప్రజలు బయటికి వస్తారన్న వర్ణన తెలిసింది సత్యపాయి ఏమానంగర హృదయం కూడా విశ్వాసం వారి హృదయంలో ఒక విశ్వాసం కలిసి వచ్చింది రోమియ పుస్తక దసరా సత్ర పదం రోమా పత్రిక 10 17 విశ్వాస కెమిది అసై విశ్వాసం ఎలా కొస్తాయి అప్పుడు యోసేపు ఒక చెవుల్లో విన్నారు ఆయన నాన్న చెప్పిన వాక్యాంశాలు విన్నాడు యాకోబు కొయ్యకతో సుడిలే యాకోబు చెప్పిన మాటలు విన్నాడు ఏం విన్నారు చతుర్థ పురుషమనే ఆశీర్వాదం ఈ నాలుగు తరములున్న జనములు ఆ దేశం నుంచి బయట విశ్వాస జన్మ ఆ వాక్యం నీలో విశ్వాసాన్ని జన్మనిస్తాది మనం అమ్మమానేవి మనము కూడా ఈ జగత్ చాడికిని జీవార సమయం హసి జాయి లోకం విడిచిపెట్టి వెళ్ళే సమయం దగ్గర పడింది నేను చెప్పిన మర్మం అర్థమవుతున్నదా లేదా ఎవరేం చెప్పలేదు నాలుగు తరములో ఉన్న జనము చతుర్థ పురుష నాలుగు తరములో ఉండి జనులు ఈ దేశం విడిచిపెట్టి పోతారు ఏటా యోసేపుకి దాడిచింది ఇది యోసేపుకి తెలిసింది ఈ రాత్రి కథను కొయ్యబడ భుజపరచు ఈ రోజు రాత్రి వేళ ఎంత మందికి ఈ విషయం అర్థమవుతున్నది సత్యపాయక ఆమె ఎబ్రి పుస్తక అసందు అందుకే మనం ఎబ్రి పత్రికలోకి రావాలి ఎబ్రి పుస్తక 11 అధ్యాయం ఎబ్రి పత్రిక 11 అధ్యాయంకి వస్తే పదం విసిగిరిపడదు ఎబ్రి పత్రిక 11:22 దీనితో కలిసి చదవండి విశ్వాసము ద్వారా యోసేపు ఆజ్ఞనిచ్చి తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలీయులు కుమారుల నిర్గమను గూర్చిన ప్రసవించి ప్రశంసించి తనకు శల్యమును గూర్చిన వారికి ఆజ్ఞాపించను విశ్వాసమే యోసేపు కోహిలే విశ్వాసము ద్వారానే కదా యోసేపు ఆ మాటలు చెప్తున్నది కోణ కొరవారు ఏం చేసుకోవాలి మోరో అస్థి గుడితో అస్థి సగల ఇట్టిరు తుమే నా ఎముకలు అన్నింటినీ కూడా ఇక్కడి నుంచి మీరు జీవారొచ్చి బోలి ఆజ్ఞాదేలే తీసుకుపోవాలి అని ఆజ్ఞనిచ్చుచున్నాడు ఉందా హలో కోట ఇది కొయ్య కారణం ఇలా చెప్పడానికి ఉన్న కారణం ఏంటి తాము ఆగ్ర కొయ్యబడ తుమ్మ పసరించి నేను ముందు చెప్పొచ్చిన మాటలు మర్చిపోకూడదు చచ్చి గీత సంగీత 50:24 కీర్తనాలు 50:24 విశ్వాసం ద్వారా చెక్కవచ్చు ఆయన విశ్వాసం ద్వారా అదే పదం చెప్తున్నాడు అది రాత్రి ఈరోజు రాత్రి వేళ యోసేపు హృదయ కోట విశ్వాసం వచ్చి యోసేపు హృదయంలో నా శ్రేష్ఠ విశ్వాసం ఏంటిది నేను చచ్చిపోతాను నిజమే వయసు వచ్చేసింది నేను చనిపోయినా మీరు మాత్రం ఈ దేశం విడిచిపెట్టారు మీరేం చేసుకోవాలి హస్తి సమతు ఎముకలను తోడుకొని తీసుకెళ్ళాలి ఈ రాత్రి రాత్రి వేళ తండ్ర హృదయ విశ్వాస హృదయం లోపల ఉన్న విశ్వాసం ఇంకా ఒకసారి చూసుకోవాలి విశ్వాసిమానంగర జీవన అనేక మంది విశ్వాసం యొక్క జీవితాన్ని ఒక్కసారి గుర్తింపుతో తేరి చూడండి ఆ మో జోసేపు జీవన విశ్వాసం యోసేపు జీవితంలో
ఉన్న విశ్వాసము తక్కు సిక్కాదబాపై పాస్టర్ ఉన్నాయి ఆయనకి నేర్పించడానికి పాస్టర్ గారు లేరు తక్కు కొయ్యవ పొడివపై బైబిల్ లోకి అప్పుడు ఆయనకి చదువుకోవడానికి బైబిల్ ఉండేది కాదు శివి శమాన కృతర కత్త బడ విశ్వాసం ఆరి హృదయములో వారి విశ్వాస జీవితములో ఎంత గొప్ప విశ్వాసాలు ఉండేది ఇప్పుడు పాస్టర్ మన ఉన్నారు ఇప్పుడు మనకి పాస్టర్ గారు ఉన్నారు బైబిల్ వచ్చ బైబిల్ ఉంది టీవీ కొనైలేబా ఓ అనేక లోక మార్గర ప్రచారం టీవీ వింటే టీవీ కడ తెరిస్తే మొత్తం వాక్యాలే ఎలేవి అముకు విశ్వాసం బోర్డు అయినా మనలో విశ్వాసం పెరగట్టలే हृदय విశ్వాస జన్మహేల విశ్వాసముగల మన్మంట మంటనే దేపింది విశ్వాస ఆ విశ్వాసాన్ని పుట్టించి ఆ విశ్వాస లిపిజైనై ఆ విశ్వాసం ఆరిపోలే ఆ విశ్వాస సిద్ధలైనై ఆ విశ్వాసం తొలగిపోలే ఏ విశ్వాస ఆ విశ్వాసము సగర బాయి మార్కు దైతేకుమొదాచి ఆయన సహోదరుడకు పంచి పెట్టి చేస్తున్నాడు అరే బాబు సహోదరుడా ఇది మన దేశమే ఇది మన దేశం కాదు ఇది చెలిజు ఇది దేశం విడిచి అబ్రహాముకు కొయమంట అబ్రహాముకు తోడి చూడండి హలో మోరో మనే ఆస్తి ఇట్టి చడవనాయి నా ఎముకని ఇక్కడ వదిలేకండి తీసుకెళ్ళిపోండి అని చెప్తున్నాడు ఇట్టి ఆమె విదేశీయము పరదేశం మనం ఇప్పుడు భూమిలో అన్యులము పరదేశులమే హలో ఉన్నారా కిత్తజన అర్థం బుద్ధిపరచు ఎందరికి మర్మం అర్థమవుతున్నది కొనకండి జోసెఫ్ మొన్నే యోసేపు చనిపోయాడు యోసేపు గోట పెట్టిన రొక్కిలే యోసేపు చనిపోయిన తర్వాత తన ఎముకలను ఒక పెట్టిలో ఉంచారు ఆది పుస్తకం శేష అశువాసం మరగొట్ట పెట్టినే సమాధి సోరిజాయిచ్చి ఆది కాండము ముగించేసరికి యోసేపుని ఒక పెట్టిలో పెట్టి ముగించేస్తున్నారు ఒక పేడియాక ఆయన ఒక పేడిలో అయిపోయాడు పెట్టిలో అయిపోయాడు తన పచ్చాసరం 50 అధ్యాయంలో పుస్తకం పచ్చాసరం 25 50 అధ్యాయం 25 వచనం ఆది కాండం 50:25 మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలనని చెప్పి ఇశ్రాయేలీయుల కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను యోసేపు 110 సంవత్సరముల వాడే మృతి పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి చెప్తారా పెట్టిలో ఉంచారు చూసారు అందరూ పదం హల్లెలూయా హల్లెలూయా ఎంత వర్షాలు మొరియాలి ఎన్నో సంవత్సరాలు చనిపోయాడు ఆయన నూట పది సంవత్సరములు హలో ఉన్నారా అందరూ ఎన్నో వయసులో చనిపోయాడు యోసేపు ఈ రోజు రాత్రి నేను చెప్పిన మాట ఒక జవాబు చెప్పండి పెట్టిలో ఉంచిరి పెట్టి అని చెప్తే ఒక బాక్స్ తయారు చేసి బాక్స్ లో ఉంచారు అర్థం బుజ్జిపరచో అర్థం ఏమైనా అవుతున్నాయా ఈడ కొనపై
పెట్టిలో పెట్టడానికి కారణం ఏంటి? ఈ స్థానంలో అస్తిత్వం నైజమే. అంటే ఈ చోట్ల నుంచి నా ఎముకలను తీసుకుపోవాలి. అది ఏడా ఇశ్రాయేల్ లోకమానకు కొడకూడదలే తన పొచ్చిసిన కొడకూడదు. ప్రతిజ్ఞ కొలే. ఇది ఇశ్రాయేల్ ప్రజలకు ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆజ్ఞనిచ్చాడు. సమసాసినట్టి ఆయనే. ప్రమాణం చేయించి చెప్పాడు. ప్రతిజ్ఞ కొలే. ప్రమాణం చేశాడు. కొడ ప్రతిజ్ఞలే. ఏం ప్రమాణం? ఏ భయమానే. సహోదరులారా. ఓ మరిమో. నేను చచ్చిపోతాను. మోర అస్తికి తుమే ఇట్టిరు నేబార్ వచ్చి బోలి. నా ఎముకలను మీరేం చేసుకోవాలి? తోడుకొని తీసుకెళ్లాలని. ఆజ్ఞాదలే. ప్రమాణం ఇచ్చాడు. హలో ఉన్నారా? వందనాలు చెప్పలే. ఇస్రాయేల్ ఒక మన కోడకొల్లే. అప్పుడు ఐగుప్త దేశ ఇస్రాయేల్ ప్రజలు ఏం చేసుకున్నారు? అదే తామే దగ్గరికి వారు వచ్చి జాతర పుస్తకం నిర్గమాకాండముకి రండి. ఆ 13:19 13:19 చదవండి. 13:19 మరియు హలో చదివిన వాక్యంలో చూసారా? కాదు, ఎవరికి చెప్తున్నారు? ఇస్రాయేల్ లోకమానకు వచ్చి ఇస్రాయేల్ ప్రజలకు చెప్తున్నది. మోస తెలకి. అప్పుడు మోస బతుకుండేవాడా? అప్పుడు మోసకెత్తేమో పురుషానుక్రమం. అలాగైతే మోసే ఎన్నో తరము? చతుర్థం. నాలుగో తరమే మోసే. మోసే మోసే వచ్చేసరికి నాలుగో తరం వచ్చేసింది. చతుర్థ పురుష క్రమం మోస కొడుకో. అంటే నాలుగో వంశ తరం వచ్చేసింది మోసే వచ్చినప్పుడు. సమయం కొడుకో. మోసే ఒక సమయంలో ఏం చెప్తున్నది? అస్తి దూరలేసారు. వారు అముకులు పట్టుకున్నారు. ఎక్కడి నుంచి? మిశ్రమ దేశం. ఐగుప్త దేశంలో నుంచి. ఏమైనా జాతర కరువు ప్రయాణం కొనసాగించినప్పుడు ఆగ్రగుట్ట బోక్స్ జాగుతు ముందు ముందుగా ఒక బాక్స్ బయలుదేరింది. అయినా బాక్స్ కోణ వచ్చి ఆ బాక్స్ లోపల ఏముంది? విశ్వాస వీరు ఆడ. అంటే ఒక విశ్వాస వీరుని యొక్క ఎముకలు ముందు ముందుగా పెట్టిగా వెళ్తుంది. ఆడో కొనుకోవ. ఆ ఎముకలు ఏం చెప్తున్నాయి సాక్ష్యం? ఆడోకు జీవ అమ్మపోరి తీలసే కొయితంగా. ఆ ఎముకలకి గాని మనలాగా శరీరం గాని ఉంటే అది నిలబడి సాక్ష్యం ఏం చెప్తా తెలుసా? అరే సే మోరివా పూర్వరు కొయివా. ఈ శవమైన నేను చనిపోక ముందు వాగ్దానములో పట్టుకొని బిగించి చెప్పుచున్నది. ఆ విశ్వాసరు అనుసారే నాకు చెప్పబడిన విశ్వాసం అనుసరించి శరీరం ఒక ఎముకలను ఇక్కడి నుంచి తోడుకొని తీసుకు వెళ్ళబడుచున్నది అని సాక్ష్యం చెప్తున్నది. రాత్రి ఈ రోజు రాత్రి నేను చెప్పిన అర్థమే మనగా యోసేపు యొక్క ఎముకలు మిశ్రం దేశరు మోస నెయ్యగోలే. ఐగుప్త దేశములో నుంచి మోసే తోడుకొని తీసుకువెళ్ళని. ఏటా సత్తోలే. ఇది నిజమైతే అమర శరీర కింది అవ్వబోలు ప్రాణి దగ్గర మన శరీరం ఏమవుతుంది ఒకసారి ఆలోచించి జవాబు ఇవ్వండి. ప్రకారం దేవుడు చెప్పిన ప్రకారముగా అమ్మమానికి మట్టిను ఈ మట్టి లోపల నుంచి అమర శరీర సమితి మన యొక్క శరీరం దేవుడు ఇదే రీతిగా తీసుకువెళ్తాడు. దేవుని యొక్క స్వరము దేవుని యొక్క బూరతోని వినబడిన వెంటనే శరీరం కూడా ఈ లోకం ఈ భూమి విడిచిపెట్టి మార్పు చెందిపోద్ది. విశ్వాసము చెందిన వారి యొక్క శరీరము ఆడోమి విశ్వాసం కొరుతుము. అలాగైతే శరీరం మాత్రం కాదు విశ్వాసం చెందుకున్నది, ఎముకలు కూడా విశ్వాసం చెందినది అన్న సూచన. అర్థం కాలే. ఆడకు పూజ అంటే దాని అర్థం ఎముకలను పూజించాలని నేను చెప్పట్లే. కానీ ఆడకు కొట్టే పవర్ వచ్చి అంటే నీ ఎముకకు కూడా ఒక శక్తి ఉంది. ఏమని బైబిల్ లెక్క దాచి బైబిల్ ఎలా రాయబడినది? శక్తివంత మొరిగోల జగారే జోడకు జోడ వ్యక్తి మొరిగోల తక్కువ చెట్టి పొక్కైన సమరిసే జీవన ప్రాప్తం. అంటే ప్రవక్త చనిపోయి సమాధి చెయ్యబడిన చోట్లో ఇంకొక మనిషికి సమాధి చెయ్యబడినప్పుడు ఏమైంది? అక్కడి
నుంచి మనిషి పునర్జీవం పొంది లెగిచాడు. అది రాజాబలి పుస్తకం లెక్క. ఇది రాజుల గ్రంథంలో రాయబడింది. గత జనక బుజుపార్చుంది బౌని జాలి. ఎందరికి ఇది అర్థమవుతున్నదో తెలియట్లేదు. ఎముకున్న బలము శక్తి అమరో అమర అభిషక్తురో అభిషక్తుడైన మనది శరీరములో హాడతుని శక్తి వచ్చింది. మన శరీరములు మాత్రం కాదు శక్తి చెందింది, మన ఎముక కూడా శక్తి చెందిందే. ఎందరికి మర్మం అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. పీతర్ చలి చలి జాగుతున్నారు. నడిచి వెళ్తూ ఉండగా పీతర్ శరీర ఛాయ లాగి ఈ పీతర్ ఒక ఒంటిలో నుంచి నీడ పడగా రోగి మరి సుస్థత రోగులు స్వస్థత అయ్యారు కదా. శక్తి దిగి ఉన్నది. అలాగైతే మోసే ఒక ఒంటిలో ఎంత శక్తి ఉంది? అర్థం కూర్చున్నాను. నేను చెప్పిన విషయం అర్థం కాలేదు. అలా ఆ రోజు పరిశుద్ధాత్మ వచ్చేది వెళ్ళిపోయేది. పురాతన నియమ కాలములో పవిత్రాత్మ అసిపో దాయిత్వం పరిశుద్ధాత్మ దిగి వచ్చేది పని చేసేసి వెళ్ళిపోయేది. కొత్త నూతన నియమనకు వచ్చినప్పుడు పవిత్రాత్మ అసిత్వం దాయిత్వం పరిశుద్ధాత్మ వచ్చి వెళ్ళిపోవడం కాదు. వచ్చి పరిశుద్ధాత్మ వచ్చి మనలో నివసించుతున్నది. అలాగైతే శరీరంలో ఉన్న ఆత్మశక్తి కూడా శక్తి ఎంత గొప్పది. శక్తి వచ్చి వాళ్ళు జాని ఈ శక్తి ఎంత ఉన్నదో తెలుసుకోవాలంటే నీకు తెలియదు కానీ అదృశ్య శక్తి అయిన సైతానికి కనబడలేని శాతాను శక్తులకు అది దాని ప్రభావం తెలుసు. బోంగో ఒకరోజు దేవుని యొక్క దాసు రేనార్డ్ బోంగో మన ఆఫ్రికా సుసమాచార ప్రచారం ఆఫ్రికాలో సువార్త పరిచయం చేస్తున్నప్పుడు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్ తయారు కొరవసారి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మీటింగ్ ఆపించడానికి మంత్ర శక్తులతో ప్రజలు పంపించింది. సరే మంత్ర కొరబా వ్యక్తి అక్కడ మంత్రాలు చేసిన ఒక మనిషి కూడా అక్కడ ఉండేవాడు. అప్పుడు బోంగో దేవుని యొక్క సేవకుడైన ఆయన మంచు మీదకే ఆయన ఏం చేశారంటే పుల్పిట్ మీదకి ఎక్కి వాక్యం చెప్పడానికి నిలబడి హల్లేలు అని గట్టి కేకలేసినప్పుడు అప్పుడు మాంత్రికుడు ఈ మంత్రాలు చేసిన వాళ్ళు ఎక్కి వస్తారు. చూసేటప్పుడు బోంగోరం మొస్తక ఊపర భయంకర అగ్ని జోలివట రేనార్డ్ బోంగో అని చెప్తున్న దేవుని యొక్క సేవకుడిన తల మీద గొప్ప అగ్ని కాలుతున్నట్టుగా చూడగలిగాడు. రాత్రి వేళ అందరూ కూడా సాక్ష్యం ఒక ఆయన సాక్ష్యమే నేను చెప్పింది. అనేక సాక్ష్య కొయ్యారో మొర పక్కనే వచ్చి ఇలాంటి అనేక సాక్ష్యాలు చెప్పడానికి ఉన్నాయి. బెటర్ వాక్య కొయ్యబట్ట దాంట్లో శ్రేష్టము వాక్యం చెప్పడమే కదా. కొయ్యవారు నేను చెప్పొచ్చిన అర్థమే మనగా శరీర శక్తి అంటే మోసే ఒక శరీరంలో ఉన్న ఆత్మశక్తి సత్తురి జనకు దళాస 70 మందిలోకి ఇచ్చేసరికి ఎలవి మోర శరీర మోసార శరీర శక్తి కమ్మి ఉన్నాయి. అయినా మోసే ఒక శరీరంలో శక్తి తగ్గిపోలేదు. నూతన నియమం ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు విశ్వాసిమానకర శరీరం ఇప్పుడు ఆత్మశక్తి పొందుకున్న విశ్వాస యొక్క శరీరములో ఎంత శక్తి అది నీకు తెలియట్లేదు. రాత్రి ఆ శక్తి విశ్వాసం చేసుకున్న దేవుని బిడ్డ యొక్క శక్తి దేవుని యొక్క ఆత్మశక్తి ప్రజలు అది ఎలిగింపబడుతుంది. రాత్రి వేళ చెప్తున్నా శరీరం శరీరంలోకి పవిత్రాత్మ శక్తి మారిపోద్ది. హలో
40 రోజులు ఉపవాసం చేశారు. శతబలే తక్కు ప్రాంతరకు జీవాపాయి. అప్పుడు ఆ అరణ్యములోకి వెళ్ళడానికి పవిత్రాత్మ తక్కు బాధ్య కొలు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేశారు? బలవంతం చేసిరి. ప్రాంతకు జీవాపాయి కోవుతులే. అరణ్యానికి వెళ్ళమని చెప్పిరి. ప్రాంతకు జీవాపాయి ఆత్మ కోవుతులే. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఏం చెప్తున్నారు? అరణ్యములోకి బయలుదేరమని. ఎక్కడ వందనాలు చెప్పాలి? అప్పుడు మార్గం ఆమె అప్పుడు మార్గం వచ్చి సమాధి అడగ రాత్రి బార్టా బోలి కోయిల తొమ్మిది. నేను మీకు చెప్తాను, రాత్రి 12 గంటలకి సమాధికి వెళ్ళండి అంటే మీరు వెళ్తారా? జీసుకు ఆత్మ కోతులే. అలాగైతే యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు, ఆత్మ అసలు జాయిపారే, ఆత్మ వస్తే వెళ్తారు. వెళ్తావా లేదా? ఆత్మ వచ్చి చెప్తే వెళ్తారా? ఆత్మ చెప్పలేదు. ఆత్మ వచ్చి చెప్తే సమాధికి వెళ్ళమని చెప్తే వెళ్ళరా? అది గ్రంథము 37వ అధ్యాయంలో ఆత్మ తక్కువ కోటికి ఆత్మ ఆయనకి ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? సమాధి సమాధికే కదా తీసుకెళ్ళింది. ఆత్మ తుమ్మట్టారు వచ్చి అసలే ఆత్మ నీ లోపలకు వస్తే తుమ్మ సమాధి సమాధి కాడ కూడా వెళ్తావు. గొప్ప విషయం ఏంటంటే ఆత్మ రావట్లేదు కదా, తీసుకెళ్ళట్లేదు కదా. యేసుకు ఆత్మ కోటికి నెయ్యగలే. అలాగైతే యేసుక్రీస్తు వారిని ఆత్మ ఎక్కడికి పంపించారు? ప్రాంతకు, అరణ్యములోకి. మరుభూమి లేకపోతే ప్రాంతకు, అరణ్యానికి, ఏకాంత చోటికి. అర్థం చెప్పొచ్చిన అర్థము అప్పటికు ప్రాంతర్రొట్టె మీటింగ్ రొక్కిచ్చి అసలు తుమ్మేసు. మీకు చెప్తారు అరణ్యములో ఒక మీటింగ్ ఉంది రండి అంటే మీరు వస్తారా? హల్లెలూయా. ఇస్రాయల్ ఒక మనకు పోత డాకివా ఐగుప్త దేశస్తులకు అదే మాట చెప్తాం. ఇస్రాయల్ ఒక మనకు ఐగుప్త దేశస్తులకు ఇస్రాయల్ ఒక మనకు ఐగుప్త రండి అరణ్యానికి వెళ్దామంటే వస్తారా? మేము రావండి. అయ్యో కార్లు కూడా అమ్మరు. 40,000 లోకం 40 లక్షల మంది ఇటు మురి చేయచ్చు. అమ్మే అసమున్నాయి. 40 లక్షల మంది ప్రజలు అక్కడ చనిపోయినారు. మేము రావు అరణ్యానికి. అదే ఆగర్కు డాకి హాగర్కి పిలిచి చెప్పండి మరుభూమికి జాబోలు సహోదరి ప్రాంతకి జీవా నన్ని బోలి కలిసే అసలు అరణ్యానికి వెళ్దాం అంటే ఆమె ఏం చెప్తుంది? నేను రా ప్రాంతరే చడిదలి సా మొరడు పెట్టుకోప. నా కొడుకుని కూడా చావు బతుకుని చూడలేకపోయాను అరణ్యంలో. నేను అది జీశంకర్ ఊపిర ఆత్మ అసలు దాని దేవుని మీదకి ఆత్మశక్తి వచ్చేసరికి ఆత్మశక్తికి తల్లిదల ఆత్మశక్తి ఆయన ఏం చేశారు? అరణ్యంలో నెట్టించారు. ఓ ఈ రాత్రి రాత్రి ఆత్మశక్తికి తుమ్మ ఆత్మశక్తి నిన్ను నటిస్తే లోకమానే నో జీవా జగాకు తుమ జాయి ప్రజలు వెళ్ళలేని చోటికి నువ్వు వెళ్తావు. సెమిది కొంత పావర్ తుమ అలాంటి ఒక శక్తి దేవుడు నీ లోపలికి సాడు. నిండిపోయాడు శతవులే సైతం కొడకలే. అప్పుడు సాతాను ఏం చేశారు? సైతం కొడకలే. సాతాను ఏం చేశాడు? ఆత్మ అసలు అప్పుడు చోదించారు. ఆత్మశక్తి పూర్ణ సమయం ఆత్మశక్తిలో నిండిపోయినప్పుడు మోది బాబు ఏడా బైబిల్ సభ కడిగి పడి సమయం చెప్పాడు. అన్ని చదివి చెప్పడానికి సమయం లేదు. చెత్తవలే ఆత్మార పూర్ణ రసమరే సైతం తక్కు చడికిరి అల్ప కాలప చలి ఆత్మశక్తి దిగిపోయేసరికి సాతాను విడిచిపెట్టి పారిపోయాడు. వీళ్ళందరికి డౌట్ యూదా కాదు రండి. అప్పుడు మన కోణ డౌట్ లాగలే అప్పుడు గారు మాతి సుసం మీద దక్కనిషం కొట్టేది మినిటమో దగ్గరికి పోయిపోయాడు.
പിശാച് അവരെ വിട്ടത്തേക്ക് കുറെ കാലത്തേക്ക് മാറിപ്പോയിരുന്നു. മാർക്കിന്റെ 12 ഒന്നിന്റെ 13 ദേവദൂതന്മാർ വന്ന അതല്ല അതല്ല ആത്മാ തക്കവ കോണ കൊണ്ട് అంతటి అపవాది ఆయన విడిచిపోగా శక్తిలో నిండిపోయేసరికి సాతాను విడిచిపెట్టిపోయారు. అది రాత్రి ముక్క ఎవర సత్తికేక రాత్రి నేను చెప్పొచ్చిన మాట ఇదే. హాడకు మీ శక్తి వచ్చి మన ఎముకలకు కూడా శక్తి ఉంది. నీ శరీరానికి కూడా శక్తి ఉంది. నీ నీడకు కూడా శక్తి ఉంది. మన నీడలకు కూడా ఒక శక్తి ఉంది. పేదరు నడిచి వెళ్ళగా రోగి మన నీడలు తాకి ప్రజలు స్వస్థత పొందిరి. చదివి ముగించేసుకుందా. యోషువా పుస్తకం యోషువా గ్రంథము 24:32 24:32 24:32 యోషువా గ్రంథం 24:32 24:32 సోదరం చెప్పండి చెప్తారు ఇక్కడ యోసేపు అస్థి గుడికో యోసేపు యొక్క ఎముకలను సమాధి కొరదేచ్చింది. ఎవరు దానిని పాతి పెట్టిరి? యోసువా గారు యోసువా గారు పాతి పెట్టిరి. సోదరం వందనాలు చెప్పలే. ఒకటి ఎక్కడ కానాను దేశరే? ఎక్కడ కినాను దేశములో? అవునా కానాను దేశరే కొనకండి. కినాని దేశములో ఏం చేసిరి? యోసేపు అస్థి సబ్బు దొరికి సమాధి కొలే. యోసేపు యొక్క ఎముకలను మోసుకొని తీసుకొచ్చి అక్కడ సమాధి చేసిరి. నా మాటలు నేను ముగించాలని కోరుచున్నా. విశ్వాసే భక్త మొరిబా సమరి కోతులే. విశ్వాసముతో ఉన్నప్పుడు భక్తుడు చెప్పిన మాట, యోసేపు భక్తుడు చెప్పిన మాట, ఇస్రాయేల్ ఒక మానకు ప్రతిజ్ఞా కొలే. ఇస్రాయేల్ ప్రజలకు ఆయన ప్రమాణ స్వీకారం చేసి చెప్పాడు. ఒక మానకు ఆజ్ఞా కొలే. ఇస్రాయేల్ ప్రజలకు ప్రమాణం ఇచ్చి చెప్పాడు. ఈశ్వరు ఈశ్వరు
మనకి ఈ దేశంలో చతుర్థ పురుషోత్తమ మనకు బార్కరు ఈ దేశంలో నుంచి దేవుడు మిమ్మల్ని నాలుగు తరముగా తీసి ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని అందరిని కూడా ఈ దేశంలో నుంచి రప్పించి బయటికి తీశారు అప్పుడు నా ఎముకలను కూడా తోడు తీసుకెళ్ళండి మోరాస్తిత్వం ఇట్టి చడమాయి నా ఎముకలను ఇక్కడ విడిచిపెట్టొద్దు ఇక్కడి నుంచి తోడుకొని తీసుకువెళ్ళాలి జోసెఫ్ మొరివా పూర్వరు కొయవా విశ్వాసం యోసేపు చనిపోయే ముందు చెప్పిన విశ్వాసపు ఒక మాట చెమిటి కొట్ట విశ్వాసం దొరక అలాంటి ఒక విశ్వాసం మనకి కూడా ఉండాలి అప్పుడు మనంగర విశ్వాస రాత్రి పొడి ఈ రోజు రాత్రి వేళ నీ విశ్వాసం కూడా పెరిగి తీరాలి వాక్యం పొడి సమయ ఈ వాక్యం విన్న వెంటనే వాక్యం సునివా మాత్రమే ఈ వాక్యం విను వెంటనే వాక్యం పొడి సమయ ఈ వాక్యం చదువుతున్న వెంటనే ఈ వాక్యం సునివా సమయ ఈ వాక్యాన్ని చదువుతున్న వెంటనే మనంగర విశ్వాస పొడి నీ విశ్వాసం పెరగాలి యోసేపు కెమిది విశ్వాసరే పొడి దైకరు యోసేపు విశ్వాసం ఎలా పెరిగాడు రాత్రి ఆమె విశ్వాసం ఈ రోజు మనం కూడా విశ్వాసంలో పెరుగుదాం చతుర్థ పురుషుడు ఈ దేశ చాడి నాలుగు తరములో ఉన్న జనం ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళాలి ఆమె కొయబా మనం చెబుదాం ఆమరే సమయరే దేశ చాడి మా సమయం వచ్చేసింది మేము ఈ దేశం విడిచిపెట్టి పోతాము ఆమరు కాలరి ఆమె మన ఈ సరగ మా తరములో మేము ఈ దేశాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్తాం ఇది కూడా విశ్వాసం ఇది నీకు నాకు కలిగిన ఒక విశ్వాసమే ఇది మన నిరీక్షణ కాదు ఇది నిరీక్షణ కాదు ఇది మన విశ్వాసమే ఆమరే ఈ సమయరే ఈ దిశవాసివో మన తరములో యేసయ్య వస్తాడు మనల్ని తోడుకు తీసుకుపోతాడు ఇలాంటి ఒక నిరీక్షణ కొరకు మనందరం ఇలాంటి ఒక విశ్వాసం కొరకు మనందరం నిలబడదాం మన కళ్ళని మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం స్వర్గస్థ పరలోకమైన తండ్రి సుందర మంచి వాక్యాన్ని వాకించినందుకు వందనాలు వాక్యాన్ని వినడానికి సహోదర సహోదర బిడ్డలందరికీ సహాయపరిచినందుకు వందనాలు రాత్రి అమర విశ్వాస ఈ రోజు మా విశ్వాసాన్ని పెంచినందుకు వందనాలు విశ్వాస ఆజ్ఞ విశ్వాసములో ఆజ్ఞ ప్రమాణం చేసినట్టుగా అలాగే విశ్వాసంతో చెప్పుచ్చున్నామయ్యాండి ప్రార్థన విన్నందుకుండ్రి ప్రభు జీసుకుని అనుగ్రహిస్తున్న ప్రేమ పవిత్రాత్మక సౌభాగ్య తుమ్మమానగర సమస్త ప్రభు జీసుకున్న పర్యంత సమర్థ్యం. Praise the Lord.